हाय अंडी, वेलकम टू माय चैनल सरोजना किचन। इप्पुडु मनं चेयबोये रेसिपी चूद्दामु। अंतकंटे मुंदु लाइक चेयंडी, शेर चेयंडी, सब्सक्राइब चेयंडी। వడాలు అన్నం మనకు నైట్ అన్నం మిగిలిపోయింది కదా, దాన్ని పడేయబుద్ది కాదు. ఏం చేద్దాం అనుకుంటే ఇట్లా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు వస్తాం, మిమ్మల్ని మెచ్చుకుంటారు. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకు అన్నం మిగిలిపోతే ఎవరింత ముక్కడ కామె తిన్నా, ఎవరన్నా తినకుండా అన్నం అంతా మిగిలిపోయింది, వేస్ట్ అవుతుంది ఏమో అని అనుకుంటాము. వేస్ట్ అసలే కాదండి, ఇట్లా ఒకసారి చేసి చూడండి, నేర్చుతాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవి ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు, ఇట్లా చేసి పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి, చాలా అంటే చాలా. పైన మంచి కరకర ఉంటుంది, లోపల అంతా సాఫ్ట్గా మంచిగా ఉంటుందండి వాడ అన్నది. మీరు ఇట్లా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది వాడ అన్నది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి, మంచిగా పైన కొద్దిగా క్రంచీ క్రంచీ ఉన్నా కానీ లోపల సాఫ్ట్గా సేమ్ మన మన మినప వడ లెక్కే ఉన్నాయండి. టేస్ట్ అట్లనే ఉన్నాయి. వడలు చేయబోతున్నా. వడలని అన్నం చూపిస్తుంది ఏంది అనుకుంటున్నారా? మనం చేయబోయే వడలే అన్నంతో అండి, చాలా బాగుంటుంది. అన్నం మిగిలిపోయింది, అయ్యో ఏం చేయాలి అని ఆలోచించడం అవసరం లేదు. దీంతో మనం చక్కగా వడలు వేసుకోవచ్చు. అన్నాన్ని ఇట్లా కప్పుతోటి కొలుసుకోవాలి. ఎందుకు కొలుస్తుందంటే, ఇది మనకు ఇన్లేసే ఇంగ్రీడియంట్ అన్ని కరెక్ట్. మళ్ళీ కొలతలతో తీసుకోవడానికి ఇప్పుడు అన్నాన్ని కొలిసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇది 3 కప్పులు అవుతుంది కావచ్చండి. కరెక్ట్ 3 కప్పులు అయింది. దీన్ని ఇప్పుడు మనం వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని వస్తా. అన్నాన్ని ఇంత మెత్తగా పట్టుకోవాలి చూడండి. అంటే అన్నం ఇట్లా పొడి పొడి ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి, కానీ ఎక్కువ వేసుకోవద్దు, ఇట్లా ఉండాలి. దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం, మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు వేసుకుందాం. పెరుగు 1/2 కప్పు పెరుగు వేసిన. ఇందులోనే మనం ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా అది. ఇది మనం 3 కప్పుల రైస్ తీసుకున్నాం కదా, ఇది 1 కప్పు రవ్వ. ఈ అన్నంలో ఈ రవ్వ అంతా కలిసినట్టు కలుపుకుందాం. ఇది బాగా కలుపుకోవాలి. పెరుగు పుల్లడిది అయితే బాగుంటుంది. గారెలు వడలు మనకు పుల్లడి పెరుగు ఉంటే పుల్లడి పెరుగు వేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ఈ 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం తురుము, కొద్దిగా కరివేపాకు, ఇవి ఇంట్లోనే వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, ఇంట్లోనే అల్లం తురుము, ఒక చిన్న 1/2 ఇంచు అల్లం ముక్క తీసి తురుముకోవాలి. ఇవన్నీ ఇంట్లోనే కలుపుకుందాం. అట్లనే సాల్ట్ రుచికి సరిపోను వేసుకోండి. నేను 1 స్పూన్ ఎత్తాను. దీన్నంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూను ధనియా పొడి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా ఉన్నది కదా, మనం ఇంకా కొంచెం పెరుగు తీసుకుందాడి. దీన్ని చేత కలుపుకోవాలి. అన్నం పొడి పొడి ఉంటే గనక ఇంకా కొద్దిగా పెరుగు పడుతుంది. అన్నం కొద్దిగా మెత్తగా ఉంటే ఏం పట్టది, ఆ పెరుగుతోటే సరిపోయేది. నేను ఇంకా కొంచెం పెరుగు తీసుకుంటున్నా. ఇదంతా మనం చేత బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా అంతా కలుపుకోవాలి.
మనం చేతికి కొన్ని వాటర్ అట్లా మనకు రవ్వ వేసినాం కదా నానాలి కొంచెం అట్లా చేతికి పదం లెక్క పెట్టి తీసుకోండి గట్టిగా అనిపిస్తే లూజ్ ఉంటే పెరుగుతోటే లూజ్ అయిందనుకో సరిపోయింది కొద్దిగా గట్టిగా అయిందంటే కొన్ని వాటర్ చేతికి అనుకొని తీసుకోవాలి దీన్ని ఇప్పుడు ఇట్లా విసుకున్న పిండిని మనం ఒక అరగంట మూత పెట్టి ఉంచుకుందాం నౌ ఆయిల్ ఆగుతంది మనం ఇప్పుడు అది కలిపి పెట్టుకున్న పిండి మంచిగా నానింది ఇది నాన్నాక మీకు ఇట్లా కొద్దిగా గట్టిగా అనిపిస్తే మళ్ళా దీంట్లో పెరుగు వేసి కలుపుకోండి కొంచెం లూజ్ అనిపిస్తే కొద్దిగా రవ్వ వేసుకోవచ్చు ఇట్లా ఇట్లా కలుపుకొని ఇప్పుడు వడాలన్న వేసుకుందాము ఇట్లా కవర్ ఉంటుంది కదా ఈ కవర్ మీద కొద్దిగా నీళ్ళ పదన పెట్టుకుంటా ఇలా మనం ఇప్పుడు వడాలు వేసుకుందాం వాయిల్కి ఆగేదాకా గాసు అయిపోయిన లుంచుకోవాలి మనం వడ వేసేటప్పుడు కొద్దిగా తక్కువ చేసుకోవాలి మీడియం పెట్టుకోవాలి నాకు వాయిల్ ఆగింది ఇప్పుడు వడ వేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకుందాం అంతా మంచి ఇంత ముద్ద పట్టుకొని వేయండి చూడు ఇట్లా వేసుకోవచ్చు మనం మనం కవర్ వినొస్తాం అవసరం లేదు చేతి వినొస్తే వేసుకోవచ్చు ఇంత పట్టండి ముద్ద ఇంత పట్టుకుంటే మనకు వడ అనేది మంచి వస్తుంది చూడండి మన కవర్ మీద వస్తు కూడా అవసరం లేదు చేతనే చెప్తాను ఇంకో పక్క మరలేసుకోవాలి చూడండి రెండు వైపులా మంచి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి గాసుని మీడియంకు అయికి అడ్జస్ట్ చేసుకుంటా కాలువాలి చూడండి మనకి ఎట్లా పొంగుతాన్ని మంచిగా మినపప్పు వాడాలు వంగినట్టు పొంగుతాన్ని కదా చాలా బాగుంటాయండి ఈ వాడాలు తీసేసుకుందాం ఇవి ఇట్లా తీసేసుకోవాలి చూడండి మనకు పొంగి ఎట్లున్నాయి ఎట్లా వచ్చినాయి మినప వాడాలు వంగినట్టు వంగినాయి కదా చాలా బాగా వచ్చినాయి కదా చూడండి ఇట్లా కాల్చుకోవాలి కలర్ వచ్చేదాకా చాలా బాగుంటాయి లేకపోతే లోపల పచ్చిగా ఉంటాయి మీకు చేత చేయరాకపోతే ఇట్లాంటి కవరు పాల కవర్ ఉంటుంది కదా కవర్ తీసి కవర్ మీద ఒత్తేసుకోవచ్చు చేత రాకపోతే చేత అయినా వేసేసుకోవచ్చు ఇట్లా అనుకొని వాటర్ పెట్టుకొని కొంచెం దీంట్లో వేసేసుకుంటే చేత వేయడం రానోళ్ళు కవర్ మీద పెట్టయినా వేసుకోవచ్చు చూడండి కంచుట్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోండి అంతే చూడండి మనకు కంచుట్లు ఎన్ని పడితే అన్నీ వేసుకోండి లేకపోతే అతుక్కుంటాయి నేను మూడు వేస్తానా కొద్దిగా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇవి అట్లయితేనే మంచిగా కాలుతాయి చూడండి ఈ విధంగా ఇంకోవైపు వేసుకొని వీటిని మంచిగా కాల్చుకోవాలి
గ్యాస్ అన్నది కొద్దిగా వాయిల్ జల్లారినట్టు అనిపిస్తే కొద్దిగా మళ్ళీ ఎక్కువ అనుకుంటా మళ్ళీ లో అనుకుంటా కాల్చుకోవాలి. ఎక్కువ ఉంచినాం అనుకో మాడిపోతాయి ఇవి. చూడండి మనకి ఏం సత్తు ఇట్లా పొంగుతున్నాయి మంచిగా మినపవాడాలు అయినట్టు. వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకా కొద్దిగా వేగినాక తీద్దాడు. చూడండి అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి. చిన్నపిల్లలు స్కూల్ నుంచి రాగానే మంచిగా చేసి ఇచ్చినాం అనుకో తయారు పెట్టుకొని తింటారు. ఇప్పుడు తీసేసుకున్నాం ఇది. ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోయింది. చూడండి వచ్చేసిన ఈ కలరు. అంతే.